ఛానల్కి స్వాగతం రెండు ఇరవై సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది అయితే ఈ యొక్క ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది ఇలాంటి రోజు మళ్లీ రాదనే చెప్పుకోవాలి అయితే కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చేసి తీరాల్సిందే మీ కొడుకులు యొక్క జీవితంలో మీరు ఆశించిన మెరుగైన ఫలితాలు పొందుకోవటానికి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోండి చేసుకోకపోతే మాత్రం మీరు చాలా నష్టపోతారు ఒకవేళ పరిహారం చేశారంటే మాత్రం మీ కొడుకులు యొక్క జీవితంలో మీరు అభివృద్ధిని శ్రేయస్సును కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు అయితే ఆషాఢ అమావాస్య రోజు ఎటువంటి పరిహారం కొడుకులు ఉన్నవారు చేయాల్సి ఉంటుంది ఆ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఈ యొక్క అమావాస్యకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ మతంలో అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే పంచాంగం ప్రకారం కృష్ణ పక్షంలోని రోజును అంటారు ఈ యొక్క అమావాస్య తిథి రోజున సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సనాతన ధర్మంలో అమావాస్య తిథి రోజున చేసే స్నానం దానంతో పాటు పూర్వీకుల ఆరాధన అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పితృదోషం వల్ల ఇబ్బంది పడేవారు ఆ దోషం నుండి విముక్తిని పొందుకునేందుకు ఈ యొక్క అమావాస్య తిథి రోజున కొన్ని చర్యలు తీసుకోవాలని మత విశ్వాసం కూడా ఉంది అయితే మాసంలో మాసంలో మనం ఉన్నాం ఈ తేదీన అమావాస్య తిథి రావటం జరిగింది ఈ రోజును ఆషాఢ అమావాస్య అంటారు ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు ముఖ్యంగా ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది జాతకంలో పితృదోషం ఉన్నవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆషాఢ అమావాస్య రోజున తల స్నానం చేయాలి ఇలా స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేయటం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు కూడా ఈ యొక్క ఆషాఢ అమావాస్య తిథి రోజు వెండితో చేసిన పాములను పూజించి ప్రవహించి నదిలో విడిచిపెట్టడం వల్ల దోష పరిహారం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున ముందుగా తమ పూర్వీకులను ధ్యానించుకోవాలి తర్వాత పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవాలి పూర్వీకుల కోసం దక్షిణ దిశ అనేది చాలా ఉత్తమమైన దిశ మరోవైపు తర్పణం లేదా పిండ ప్రధానం మొదలైన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి తర్వాత పూర్వీకులకు బియ్యం పాయసం గారెలు సమర్పించండి పితృదోష నివారణకు పూర్వీకుల కోసం ఈ ప్రక్రియను పూర్తి చేసిన వ్యక్తికి అతని పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది అలాగే వారు సంతోషంగా ఉంటారు జీవితానికి సంబంధించిన కష్టాలు తొలగిపోవాలి అంటే నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని చేపలకు పిండితో చేసిన బాల్స్ ని అమావాస్య రోజున ఆహారంగా అందించండి అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున నదీ స్నానం చేసి ఇచ్చే దానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అమావాస్య రోజు పూజ చేసిన తర్వాత అవసరమైన వారికి ఆహారం బట్టలు మొదలైన వాటిని మీరు దానం చేయవచ్చు అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పూజ చేసి పాలు పంచదార కలిపి అర్ఘ్యం సమర్పించి నైవేద్యంగా పెడితే కనుక పూర్వీకుల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఈ విధంగా చాలా రకాల పరిహారాలు చేస్తారు ఈ విధంగా పరిహారాలు చేయటం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుంది వారి జీవితంలో సకల శుభాలను వారు పొందుకోగలుగుతారు ఇక ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన రోజున ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి వారు కూడా ఈ చిన్న పరిహారం చేసుకోండి దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగే దీనికోసం మీరు సమయాన్ని కూడా అధికంగా కేటాయించాల్సిన పని లేదు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే అండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే మీరు ఉదయం స్నానం చేయాలి ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి దీపారాధన కూడా ఖచ్చితంగా చేయాలి అంటే చాలా మందికి అమావాస్య రోజు ఇంట్లో దీపం వెలిగించకూడదు అనే అపోహ ఉంటుంది కానీ ఖచ్చితంగా మీరు దీపాన్ని వెలిగించుకోవాలి ఇంట్లో అంతా కూడా సాంబ్రాని దూపం వేసుకోండి ఎందుకంటే అమావాస్య తిథి అనేది కొన్ని ప్రతికూల శక్తులకి కూడా చాలా ప్రభావవంతమైన రోజు కాబట్టి ఈ రోజు దీపారాధన చేస్తే ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉంటుంది ఆ లక్ష్మీదేవి కూడా మీ పైన ఎంతో అనుగ్రహాన్ని కురిపిస్తుంది అయితే కొడుకులు ఉన్న వారు చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే కనుక ఒక చెంబును అంటే ఒక స్టీల్ చెంబును తీసుకోండి చెంబులో కొన్ని నీళ్లను పోయండి ఆ నీళ్లు పోసిన తర్వాత దాంట్లో కొంచెం కుంకుమ వేయండి ఆ తర్వాత నల్లటి ఆవాలను కొన్నింటిని వేయండి ఈ విధంగా వేసిన తర్వాత అంటే కుంకుమ నీళ్ళలో నల్లటి ఆవాలు అనేవి వేస్తారు అలాగే కొంచెం దొడ్డుప్పు కూడా వేయండి అంటే గళ్ళలుప్పు రాళ్ళుప్పు ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి ఆ యొక్క ఉప్పును కొంచెం వేయండి ఈ యొక్క పదార్థాలు అన్ని కూడా దృష్టి దోషాలను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు కాబట్టి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా వేసిన తర్వాత మీ యొక్క కొడుకులని తూర్పు ముఖంగా కావచ్చు ముఖంగా కావచ్చు కూర్చోబెట్టాలి అంటే వారి యొక్క ముఖం అనేది తూర్పుకు చూసే విధంగా కానీ ఉత్తరానికి చూసే విధంగా కానీ ఉండాలి ఒక కొడుకు ఉంటే ఒక కొడుకండి లేకపోతే ఎంతమంది ఉంటే అంతమంది వారిని మీరు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చోబెట్టి వారిపై నుండి మూడు సార్లు అంటే సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు ఈ యొక్క నీళ్లతో దిష్టి తీయండి అంటే చెంపులో యొక్క పదార్థాలన్నీ కూడా వేసాం కదండి ఆ నీళ్లతో మీరు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి అలాగే మరో మూడు సార్లు కుడి నుంచి ఎడమకి ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఆ యొక్క నీళ్లను తీసుకుని వెళ్లి మీరు బయట ఏదైనా నిర్జన ప్రదేశంలో కావచ్చు ఒకవేళ అందుబాటులో లేనట్లయితే కనుక మీరు వాష్ ఏరియాలో పారబోసేసి దానిపై నుండి మరికొన్ని నీళ్లను పోసేయండి లేకపోతే శంకులు కూడా పారబోసుకోవచ్చండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చాలా శక్తిని కలిగి ఉంటాయి మీ కొడుకులపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష ఇతరుల యొక్క ఏడుపు కుళ్ళు కుతంత్రాలు ఇలా ఏవైతే ఉన్నాయో వారిని ఎదగనీయకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఎటువంటి మార్పును ఆశిస్తున్నారు వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలని కోరుకుంటున్నారా లేకపోతే కనుక వారి యొక్క ఆరోగ్యంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అవి తొలగిపోవాలని కోరుకుంటున్నారా లేకపోతే కెరియర్ పరంగా వారికి అవకాశాలు రావాలని లేకపోతే కనుక వారికి వివాహం జరగాలని వారికి సంతానం కలగాలని చదువులు రాణించాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు వారి యొక్క కొడుకుల గురించి ఉంటాయి ఆ యొక్క కోరికలు అన్ని కూడా ఖచ్చితంగా మెల్లిమెల్లిగా నెరవేరుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టి నరఘోష ఇతరుల ఏడుపు ఒక మనిషి పైన ఉన్నప్పుడు వారి జీవితంలో పైకి ఎదగలేకపోతారు అనేక రకాల సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అలాగే వారికి మానసిక ప్రశాంతత లేకపోవటం చదువులో చక్కగా రాణించలేకపోవటం ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు రాకపోవటం విదేశాలకు వెళ్లలేకపోవటం వివాహం జరగకపోవటం సంతానం కలగకపోవటం ఇటువంటి ప్రతి ఒక్క సమస్యకి కూడా కారణం మనపై ఉన్నటువంటి ఇతరుల ఏడుపు ఈ యొక్క నరదృష్టిని మనం ఎప్పుడైతే ఈ విధంగా ఈ చిన్న పరిహారంతో తొలగించగలుగుతామో వారి జీవితంలో మీరు ఆశించినటువంటి అద్భుతమైన ఫలితాలను అద్భుతమైన మార్పును ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ప్రతి ఒక్కరు కూడా కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేయండి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు అయితే నమ్మకం లేకుండా పరిహారం చేయకూడదు అలాగే బయటి వ్యక్తులు చూడకుండానే పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ నియమాల్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి